హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మీకు పిల్లలకి స్నాక్స్ చూపిస్తున్నా అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్. ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఏ వస్తువులు కావాలో, బియ్యం పిండి తీసుకున్నానండి ఒక చిన్న గ్లాసు, టీ గ్లాస్ తీసుకున్నాను. బౌల్లో వేసేసుకుందాము. ఏ గ్లాస్తో కొలిస్తే ఆ గ్లాస్తోనే మైదా తీసుకోవాలండి. పావు గ్లాస్ చాలు. అది ఒకటైతే ఇది పావు గ్లాసు, ఒకటి బియ్యం పిండి, పావు గ్లాసు మైదా పిండి. పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి వేయలేదండి, అల్లం మాత్రమే వేశాను. కొద్దిగా తెల్ల నూగులు వేస్తున్నాను. నేను క్వాంటిటీ కొద్దిగా తీసుకున్నా కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి నూగులు. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర కొద్దిగా పావు టీ స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర కరివేపాకండి సన్నగా తరిగి వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకుందాము. అన్నీ బాగా కలిపిన తర్వాత తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి మనము ఉప్పు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి, చాలా సులభంగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇవి. నూనె వేస్తున్నానండి ఒక టీ స్పూను, హాఫ్ టీ స్పూన్ అవుతుందండి, ఒకటిన్నర టీ స్పూన్ అవుతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఒక టీ స్పూను తీసుకొని ఒక పావు టీ స్పూన్ సరిపోతుందండి. మనము పిండి ఒక టీ గ్లాసు, పావు గ్లాసు మళ్ళీ మైదా తీసుకున్నాం కదండి, ఒక టింబావు అయింది, దానికి ఒక టింబావు తీసుకుంటే సరిపోతుందండి టీ స్పూన్తో. నీళ్లు వేసి చపాతి పిండి మాత్రం తడుపుకుందాం మనము. ఆ విధంగా తడుపుకోవాలి, మళ్ళీ గట్టిగా కాకుండా, మళ్ళీ జోరుగా కాకుండా. చపాతీ పిండి ఏ విధంగా తడుపుతామో ఆ విధంగా తడుపుకోవాలండి. చపాతీ పిండి మాదిరి ఉంటలు చేసి పెట్టుకుందాము. తిక్కుకుందామండి పీట మీద, చపాతీ పీట మీద. కొద్దిగా మైదా వేసుకుందామండి. మైదా లేకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు అండి. మైదా ఏమంటే మనం తిక్కేటప్పుడు ఎక్కడన్నా కొద్దిగా చీలిందనుకోండి ఇది ఫిలప్ అయిపోతుందండి. జాగ్రత్తగా తిక్కాలండి. మనం అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా, ఎక్కువ ప్రెస్ చేయకుండా జాగ్రత్తగా తిక్కుకోవాలి. మందం మళ్ళీ ఎక్కువ లేకుండా, పతలాగా లేకుండా తిక్కుకుందాము. మీడియంగా తిక్కుకుందామండి. చూపిస్తాను ఏ విధంగా అని మీకు. ఆ విధంగా మందంగా వస్తే చాలండి, ఎక్కువ మందం కూడా వేయకండి. కట్ చేసుకుందాము. షేప్ మన ఇష్టం అండి, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. చాకుతో అయినా కట్ చేయొచ్చండి. మనకి ఏది అందుబాటులో ఉంటుంది అంత కట్ చేసుకోవచ్చండి, కట్టర్తోనే అని కాదండి. అన్ని ప్లేట్ మీదకి తీసుకుందాము. పేపర్ మీద అయినా తీసుకోవచ్చు, నేను ప్లేట్ మీద తీసుకుంటున్నానండి. పేపరు అయితే లిక్విడ్స్ ఉంటాయి కదండి, దానికి అక్షరాలు అవన్నీ ఉంటాయి కదా, దీనికి పిండి కతుక్కుంటే కష్టం కదండి, అందుకోసమే ప్లేట్ మీదకే తీసుకుంటున్నాను. ఒకదాని మీద ఒకటి పన్న ఏం అతుక్కోవండి, మనం పిండి పెట్టి తిక్కాం కదా అందుకోసమే. ఆ విధంగా మూడు గుంటలు చేసేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ విధంగా ప్లేట్ మీదకి తీసుకున్నాను నేను. అన్నీ నూనె వేడైందో చూద్దాము. వేడైందండి, అన్నీ వేసేసుకుందాము.
నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుందాము. అప్పుడు చాలా బాగా కాలుతాయి నిదానంగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. బియ్యం పిండి మామూలుగా మనం గ్రైండర్కి ఇచ్చేదే అండి. నేను బియ్యం ఆరపోసి అది ఆ బియ్యం కాదండి, మామూలు బియ్యమే ఇచ్చాను పిండికి. మా ఫ్రెండ్స్కి డౌట్ అడిగినారండి, అందుకోసమే చెప్తున్నాను. నానేసి ఆరపోసి గ్రైండర్కి వేస్తాం కదండి, అది కాదు, మామూలు బియ్యం పిండే వేశాను. ఏదైనా పర్వాలేదు, అదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడు నిల్వ ఉంచుకోనండి, ఏ రోజు కావాలంటే ఆ రోజే చేసి పెడతాను పిల్లలకి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అవన్నీ పచ్చి వేసింటాం కదండి, కొత్తిమీర కరివేపాకు, అందుకోసమే. ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి, తీసేసుకుందాం. ఇంకా కొద్ద చల్లబడిన తర్వాత ఇంకా ఎక్కువ కలర్ వస్తాయి. ఇప్పుడు తీసేసుకుందాము, రెడీ అయినాయండి ఈవినింగ్ స్నాక్స్కి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.